నాకు మమ్మీని చూడాలని ఉంది. వెళ్దాం పద. అలాగే. చూసావా, పౌరుషం అంటే ఇది, ఇలా ఉండాలి. చూసి నేర్చుకోవడం నీకెలాగో చేత కాదు, కనీసం తెలుసుకో. ఇప్పుడు కన్నతల్లి ప్రేమను వీడికి అందించాలని ఆరాటపడుతున్నానా? ప్లీజ్ శిరీషా, నా మాట వినా. నువ్వు మళ్ళీ మన ఇంటికి వచ్చాయి. ఎలా వస్తానని ఆలోచిస్తున్నారా? ఆ హరికృష్ణ నా మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకునేలా చేయగలిగితే చాలు. ఆ సుభద్ర మెళ్ళో నువ్వు తాళి కట్టాలి అనుకున్నావు, అది జరిగింది కదా. ఎలా జరిగాయి ఇవన్నీ? పర్ఫెక్ట్ ప్లానింగ్. ఇప్పుడు అలాగే ప్లాన్ చేయండి. యుద్ధంలో దెబ్బతిన్న ప్రతిసారి ఓడిపోతామేమో అనిపిస్తుంది. ఆ భయం ప్రత్యర్థిలో కూడా ఉంటుంది. దెబ్బతిన్నవాడు రెట్టించిన వేగంతో ఎదురు తిరుగుతాడేమోనని ఒక్క క్షణం ఆలోచిస్తాడు చూడు. ఆ క్షణమే వాడిలో భయాన్ని తెస్తుంది. దాన్ని మనం వాడుకోవాలి. వసుమతికి గతి పట్టించాం, తను ఊరుకుంటుందా అని ఆ సుభద్ర హరికృష్ణలు ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తున్నప్పుడే మనం దెబ్బ కొట్టాలి. దేవ్, బాగా ఆలోచించు. నన్ను కోర్టుకి తీసుకెళ్తే మనం చేయడానికేమీ మిగలదు. జడ్జి వేసిన శిక్షను అనుభవించడానికి జైలుకి వెళ్లాల్సిందే. కానీ అసలు నేను కోర్టుకే వెళ్ళకూడదంటే మాత్రం కేసు ఉండకూడదు. దేవ్, నువ్వు భయపెడతావో బెదిరిస్తావో ఎవరినైనా చంపేస్తావో నీ ఇష్టం. కేసు మాత్రం కోర్టు హీరింగ్కి రాకూడదు. మన ముందున్నది అదొక్కటే దారి. ట్రై చేయి దేవ్. ఈ అమ్మ కోసం ఇంతవరకు చేసిన నీ త్యాగాన్ని వృధా కానీయకు. వాళ్ల మీద పగ తీర్చుకొని మనం ఆనందించాలన్న కోరికని ఇక్కడే చంపేయకు. ప్రయత్నించు. అలాగే మమ్మీ, వసుమతి కొడుకంటే ఏంటో వాళ్ళకి చూపిస్తాను. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలమని నిరూపిస్తాను. నిన్ను కోర్టు మెట్టు లెక్కనేయకుండా ఇటు నుంచి ఇటే ఇంటికి తీసుకెళ్తాను. దట్ ఈజ్ మై సన్. గో అహెడ్. రాహర్త, నేను మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళు. ఏది తీసుకోవాలి? పూజారి, నువ్వు ఇంత చిల్లర మనిషి అనుకోలేదు. ఖర్చులకు డబ్బులు కావాలంటే నేను ఇచ్చేదాన్ని కదా, దాచుకున్న డబ్బులు తీసుకుంటావా? హలో హలో, సిచ్యువేషన్ తెలియకుండా సీన్ లోకి ఎంటర్ అయితే ఇలా రాంగ్ డైలాగ్లే పడతాయి. నీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు, నువ్వు వెళ్ళు. అబ్బో, ఏం జరుగుతుందో? లక్కీ కాయిన్ కోసం వెతుకుతున్నాను. లక్కీ కాయిన్ కోసమా? అదేంటి, అలాంటి కాయిన్లు కూడా ఉంటాయా? ఉంటాయమ్మా. ఆ కాయిన్తో టాస్ వేస్తే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. గేడ్చినట్టుంది. నీకు ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయా? చూస్తే నువ్వే నమ్ముతావు. చూడు, ఇదిగో నీ హ్యాండ్ మంచిది కదా, నీకు నచ్చిన కాయిన్ సెలెక్ట్ చేయి, అదే మన లక్కీ కాయిన్. సరే, ఇదిగో. ఇంతకీ ఈ కాయిన్తో ఏం తెలుసుకోబోతున్నావు? బావగారికి భార్యగా మళ్ళీ శిరీషక్ వస్తుందా లేకపోతే హరిత సిస్టర్ వస్తుందా అని తెలుసుకోబోతున్నాను. ఏంటి? అవును, తల్లి పగ తీర్చుకోవడానికి వచ్చిందని హరితని బయటికి పంపించేశారు బావగారు. ఇప్పుడు శిరీషక్ని కన్విన్స్ చేయడానికి వెళ్లారు. హరిత సిస్టర్ మెళ్ళో తాళుంది, శిరీషక్ మెళ్ళో లేదు. బావగారి మనసులో హరిత లేదు, శిరీషక్ ఉంది. కానీ శిరీషక్ మనసులో బావగారు ఉన్నారా లేదా తెలీదు. బాబు ఆపు, ఇన్ని కన్ఫ్యూజన్స్ కి ఈ కాయిన్ ఆన్సర్ చెప్తుందా? ఖచ్చితంగా చెప్తుంది. నేను నమ్మను. అదేంటి, నీ లక్కీ హ్యాండ్ని నేను నమ్మాను, నీకు నమ్మకం లేదా?
అసలు టాస్ వేస్ట్ చూద్దాం, ఏం జరగబోతుందో మనకి క్లారిటీ వస్తుందిగా. బొమ్మ పడితే శిరీషక్ వస్తుంది, బొరుసు పడితే హరిత సిస్టర్ వస్తుంది, ఓకేనా? ఎక్కడ పడింది? అబ్బా, ఎందుకంత నటిస్తావు? ఎక్కడ పడిందో నీకు తెలీదా? ఓ, అక్కడ పడిందా? మరి తీసిచ్చే. ఇస్తా నాకు. ఇంకోసారి టాస్ గీస్ అన్నావంటే మా అన్నయ్య చేత నిన్ను టాస్ ఇస్తా. సరే ఇవ్వు. ఇదిగో తీసుకో. సరే, ఈసారి ఇంకో రకంగా వేద్దాం. ఏమొద్దు బాబు, నేను వెళ్తాను. అబ్బా, ఎప్పుడు చూడు వెళ్తాను వెళ్తాను అంటావేంటి? ఉండు, కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దాం. ఆ చేసేదేదో తొందరగా చేయి. అదేంటి కాయిన్ అలా నిలబడిపోయింది? అంటే మీ అన్నయ్యకి భార్యగా ఎవరు రారా? చూస్తుంటే అలాగే ఉంది. అలా ఎందుకు అనుకోవడం? ఒకవేళ ఈ ఇద్దరు వస్తే, నిజంగా ఇద్దరు వస్తే, అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు, మధ్యలో బావగారు. ఆహా ఆహా, ఎంత బాగుంటుంది. సుభద్ర, ఏ సుభద్ర, 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 రా బయటికి. ఏయ్, ఏంటి అరుస్తున్నావు? ఏయ్, నేను నీతో మాట్లాడడానికి రాలేదు, సుభద్ర కోసం వచ్చాను. వదినతో నీకేం పని? అడగడానికి నువ్వెవరు? సుభద్ర నా భార్య. భార్య? ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావు? భార్య అంటే ఏంటో తెలుసా నీకు? భార్య విలువ తెలుసా? నీ పిచ్చి తల్లి చెప్పిందని పగ తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నావు, తన జీవితంతో ఆడుకోవాలని చూసావు. నువ్వు అసలు మనిషివేనా? అగో, నా తల్లినేమన్నా అన్నావంటే ఊరుకోను. ఇదిగో, నువ్వు నీ తల్లి కలిసి వీలైతే ఊళ్ళో ఊరేగండి, అంతేగాని ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తానంటే ఊరికిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పో బయటికి. ఓహో, అందరూ ఒకే మాట మీద ఉన్నారన్నమాట. మీరే మాట్లాడుతున్నారు కానీ నా భార్యేం మాట్లాడదా? ఏయ్, నీకేమైనా చెవులు ప్రాబ్లం ఉన్నాయా? వెళ్ళమంటే ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నావే, వెళ్ళు. నేను నా భార్య సుభద్ర కోసం వచ్చాను, తనని తీసుకునే వెళ్తాను. నీలాంటి నీచుడితో తాళి కట్టించుకున్నందుకు నా కూతురు బాధపడుతుంది. నువ్వు చేసిన విధవ పనులకి నీకు సిగ్గు లేకపోయినా అల్లుడని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. నా కూతురు రాదు, వెళ్ళో. ఏంటత్తయ్యా, రాదని చెప్పడానికి మీరెవరు? తన మెళ్ళో నేను కట్టిన తాళుంది, తనే నాకు భార్య. భర్తగా నేనెక్కడుంటే తను అక్కడే ఉండాలి. రాసుభద్ర, మన ఇంటికెళ్దాం. పెళ్ళయ్యాక ఆడదానికి మెట్టినిల్లే పుట్టినిల్లు, వెళ్దాం రా. ఏయ్, నీతి వాక్యాలు చెప్తున్నావేంటి? వదిన మా ఇంటి మనిషి, తను రావడానికి మేమెవరం ఒప్పుకోము. మీ పర్మిషన్ ఎవరికి కావాలి? మర్యాదగా అడుగుతున్నాను కాబట్టి మీరిలా మాట్లాడుతున్నారు. లాక్కెళ్తే ఏం చేస్తారు? Thank you.
ఉంటేనే అసహ్యం వేస్తుంది. నువ్వు ముట్టుకుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. నీలాంటి వాడికి భార్యనైనందుకు సిగ్గుగా ఉంది. నువ్వింకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. ఇలాంటి వాళ్ళకి సిగ్గెక్కడుంటుంది బాబు? వీళ్ళు అసలు మనిషి పుట్టగా పుట్టుంటేనే కదా తప్పు చేసిందని నింద వేసి నా కూతుర్ని నడివీధిలో నిలబెడతారా? నా కొడుకు పరువు తీయడానికి అడ్డొస్తుందని చంపడానికి ప్రయత్నిస్తారా? నిన్ను వెదవాని తిట్టాలన్నంత అసహ్యంగా ఉంది, కానీ సంస్కారం అడ్డొస్తుంది. పోరా బయటికి. ఎక్కువ ఆవేశపడకండి అత్తయ్య, నేను తలుచుకుంటే సుభద్రని ఈడ్చికెళ్తాను. వెళ్తావు? నా కొడుకు నిన్ను చంపకుండా వదిలేశాడు కదా, ఎన్నైనా మాట్లాడతావు. వీడికంత ధైర్యం ఎక్కడుంది అత్తయ్య? అడుగు ముందుకేస్తే పళ్ళు రాలగొడతాను. ఏయ్, అయినా మా బావలేని టైంలో వచ్చి ఆవేశపడుతున్నావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఉన్నప్పుడు రా, నీకు తెలుస్తుంది. ఇప్పుడు నీ బావ ప్రతాపం చూడాలనే ఇంట్రెస్ట్ నాకు లేదు. నా భార్యను నేను తీసుకెళ్ళడానికి ఏ ఒక్కరి పర్మిషన్ అక్కర్లేదు. ఇప్పుడే తీసుకెళ్తాను, ఎవరు అడ్డొస్తారో నేను చూస్తా. చెయ్యోదులో రై, నా ఒంటి మీద చెయ్యి తీయకపోతే ఎందుకు వేశాన్రా అని బాధపడతావు. చైతే ఏంట్రా, మా ఇంటికే వచ్చి మా మీదే దౌర్జన్యం చేస్తున్నావు? చెయ్యోదులో నీకు ఇలా చెప్తే అర్థం కాదురా. ఏయ్, నా ఇంట్లోకి వచ్చి మా మనిషి మీద చేయి చేసుకుంటావా? నా కొడుకు తెలిసే నీ ప్రాణాలు తీస్తాడు. వచ్చి తీయమని చూస్తా. పూజారి, దేవ్ ఒరవకుండా కూర్చో. మమ్మీ, నువ్వు ఏడుస్తున్నావా? ఏమైంది మమ్మీ? ఇప్పటిదాకా మాకు ధైర్యం చెప్పి నువ్వు పెరిగిదానివైపోయావా? దేవు, నేను నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డలం మమ్మీ. ఆవేశంతో వెళ్లిన దేవ్ ఆ హరికృష్ణ చేత కేసు వెనక్కి తీసుకునేలా చేస్తాడు చూడు. నువ్వు బాధపడకు. నేను బాధపడుతుంది వాడి గురించి కాదమ్మా, నీ గురించి. నా గురించా? అవునమ్మా, వాడంటే మగపిల్లవాడు. ధైర్యం చెప్పగానే బయలుదేరి వెళ్ళిపోయాడు. కానీ నిన్నెందుకు ఈ నిప్పులు కుంపట్లో దింపానా అని బాధేస్తుంది. నీ సంతోషాన్ని, నీ భవిష్యత్తుని నా కోసం త్యాగం చేశావు. అనుకున్న టైంలో మన ప్రతీకారం నెరవేరితే నీకు వేరే పెళ్లి చేసి ఫారెన్ పంపిద్దాం అనుకున్నాను. కానీ అడుగడుగున అడ్డంకులే. ఏమ్మా, నీ జీవితాన్ని నాశనం చేశానని బాధపడుతున్నావా? నీ సంతోషాన్ని లాగేసుకున్నానని ఫీల్ అవుతున్నావా? ఏంటి మమ్మీ ఆ మాటలు? నేను నీ కూతుర్ని, నేనెందుకు బాధపడతాను? నువ్వెప్పుడూ అలా అనుకోవద్దు. రాజేష్ నీకు కొడుకైతే నాకు అన్నయ్య. తను పోయాడని నువ్వెంత బాధపడుతున్నావో
నేను అంతే బాధపడుతున్నాను. ఆ చావుకి ప్రతీకారంగా నువ్వు నన్ను ఏం చేయమన్నా చేసేదాన్ని మమ్మీ. నిన్ను అరెస్ట్ చేయించినంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్టు కాదు, నన్ను ఇంట్లో నుంచి గెంటేసినంత మాత్రాన ఆ హరికృష్ణ గెలిచినట్టు కాదు. నీ పగ నాది, మన ప్రతీకారం మధ్యలో ఆగిపోదు మమ్మీ. నీకు నేనున్నాను. చేసిన తప్పుల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటాను. ఆ హరికృష్ణకి గుణపాఠం చెప్పడానికి ఏం చేయాలనుకున్నా చేస్తాను. నువ్వు లోపలున్నంత మాత్రాన నీ పగ ఇక్కడితో ఆగిపోదు మమ్మీ. నేను దేవ్ కంటిన్యూ చేస్తా. ఇక్కడి నుంచి నీ పగ నాది. సంతోషం అమ్మా, చాలా సంతోషం. నిన్ను చూస్తుంటే ఎప్పుడూ లేనంత గర్వంగా ఉంది. కానీ పగ తీర్చుకోవడానికి నీకున్న అన్ని అవకాశాలని ఆ హరికృష్ణ లాగేసుకున్నాడు కదా. నీకా ఇంట్లో స్థానం లేకుండా చేశాడు కదా. నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే ఊరుకుంటానా మమ్మీ? మళ్ళీ వెళ్తాను. నా మెడలో ఆ హరికృష్ణ కట్టిన తాళి ఉన్నంత వరకు నన్నెవ్వరూ ఆపలేరు మమ్మీ. నేను మళ్ళీ కోడలుగా అడుగుపెట్టి నట్టింట్లో కూర్చొని మొనక కుటుంబం చేసిన ద్రోహానికి అన్యాయానికి బదులు తీర్చుకుంటాను. మనం పడ్డ బాధకి వాళ్ళ కన్నీళ్ల రూపంలో మూల్యం చెల్లించేలా చేస్తాను మమ్మీ. నీకిదే చెప్తున్నాను, నువ్వు బాధపడకు. వాళ్ళని ఏం చేయలేకపోయానే ఇద్దరు కొడుకుల జీవితాలని బలి చేశానని నువ్వు అస్సలు ఆలోచించొద్దు. ప్రశాంతంగా ఉండు. నువ్వు కోరుకున్నది మేం నెరవేరుస్తాం. అన్నయ్య చావుకి ప్రతీకారం తీర్చుకుంటాం. ఇంతవరకు వాళ్ళు ఆడుకున్నారు, ఇప్పటినుంచి నేను ఆడుకుంటాను. చాలు తల్లి, ఇంతవరకు నీ జీవితాన్ని పణంగా పెడుతున్నానేమోనన్నా బాధ భయం ఉండేది. కానీ నా పగ ప్రతీకారాలు నీవి అన్నావు చూడు, నాకిప్పుడు మనశ్శాంతిగా ఉంది, ధైర్యంగా ఉంది. కానీ జాగ్రత్తమ్మా, ఇంతవరకు మన గురించి ఆ హరికృష్ణకి తెలియదు కాబట్టి, చెప్పడానికి సుభద్ర భయపడింది కాబట్టి ఏవైనా చేయగలిగాం. కానీ ఇప్పుడు ఆ హరికృష్ణ ఎవరినీ అంత ఈజీగా నమ్మడు. నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం అసాధ్యం అవ్వచ్చు, చూసుకో. లేదు మమ్మీ, అసాధ్యం అనే పదానికి అర్థమే లేకుండా చేస్తాను చూడు. నేను మళ్ళీ ఆ ఇంటికి కోడలిగా వెళతాను. దానికోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వస్తాను మమ్మీ. జాగ్రత్తమ్మా. దేవ్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఓ, చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావు. నిన్ను తీసుకుని మా ఇంటికి వెళ్తాననుకున్నావా? చాలా ఆశలున్నాయే. చిచి, నీలాంటి వాడితో మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడమా? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. చెప్పు, ఎందుకు తీసుకొచ్చావు? ఆవేశపడకు సుభద్ర, చెప్తాను. ఏం చేయబోతున్నానో క్లారిటీగా చెప్పే ముందుకెళ్తాను. నువ్వేదో చాలా తెలివిగా ప్లాన్ చేసి చచ్చిపోయినట్టు నాటకాలాడి మా అమ్మ చేత నిజం చెప్పించి పోలీసుల చేత అరెస్ట్ చేయించావు. ఇప్పుడు నేను మా అమ్మని కాపాడుకోవాలి కదా. అంటే మీ అమ్మని కాపాడుకోవడానికి నన్ను బలవంతంగా తీసుకొస్తావా? ఇదేనా నీ రోషం, పౌరుషం? కొంచెం కూడా నీకు సిగ్గనిపించడం లేదా?
పగ తీర్చుకోవడానికి ధైర్యం ఉండాలి కానీ సిగ్గుతో ఏం పని సుభద్ర? ఇప్పుడు నిన్నడ్డం పెట్టుకుని మా అమ్మని కాపాడుకుంటాను. అంటే ఏం చేస్తావు? నన్ను చంపుతానని మా అన్నయ్యని బెదిరిస్తావా? ఎస్, ఎగ్జాక్ట్లీ. మా అమ్మ మీద మీ అన్నయ్య ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోకపోతే నీ ప్రాణం తీస్తానని బెదిరిస్తా. మీ అన్నయ్య బెదరకపోతే నిజంగానే ప్రాణం తీసేస్తా. నువ్వు నా ప్రాణం తీస్తావా? నువ్వు తీయడానికి ఎక్కడుంది నా ప్రాణం? ప్రేమ పేరుతో నువ్వు నన్ను మోసం చేసి మన మధ్య ఒక బంధం ఏర్పాటు చేసిన రోజే నువ్వు నన్ను చంపేశావు. ఓ, పర్సనల్ మ్యాటర్ మాట్లాడుతున్నావా? రై, తలుపులు దగ్గరకేసి బయట వెయిట్ చేయండి రా. పోండి. సరే సార్. ఒకప్పుడు భార్యాభర్తలుగా మెలిగాం కదా సుభద్ర, మన విషయాలు చెప్పేటప్పుడు సిగ్గుపడతావేమో అని బయటికి పంపించా. ఇప్పుడు చెప్పు. కొడుక్కి తల్లి కావాలని నన్ను చేసుకున్నారు కదా, ఇప్పుడు నేను లేకపోతే ఆయనకి శిరీషే గుర్తొస్తుంది. తనుందన్న ధైర్యంతోనే ఆయన నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. ఆలోచించండి అత్తయ్య, ఆయన వెళ్ళి పిలిస్తే శిరీష రాకుండా ఉంటుందా?